Major Chen Unit 2, Class 4, Part 4. In the second half of the match, the Indian team made three more goals. Two of them were made by the captain of the Indian team, Chen. The Germans also made a goal. Dhyanchen's spiked shoes were making it difficult for him to run fast on the wet ground.

ధ్యాన్ చంద్ రెండు గోల్లు చేశాడనమాట ద జర్మన్స్ ఆల్సో మేడ్ గోల్ జర్మనీ వాళ్ళు కూడా ఒక గోల్ చేశారు ధ్యాన్ చంద్స్ స్పైకుడ్ షూస్ వర్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్ ముందు రోజు వర్షం పడింది కదా ఆ గ్రౌండ్ అంతా తడిచిపోయింది ఆ తడిగా ఉన్నట్టు దాని మీద ధ్యాన్ చంద్ వేసుకున్నటువంటి ఆ స్పైక్డ్ షూస్ అనేవి పరిగెత్తాలి అని అంటే డిఫికల్ట్గా ఉందనమాట కష్టంగా ఉందనమాట ఆ కింద ముళ్ళులాగా అలా ఉంటాయి కదా అవి భూమిలోకి కూరుకుపోతున్నాయి అనమాట హీ రిమూవ్ ద షూస్ అండ్ ద సాక్స్ అండ్ బిగాన్ టు రన్ బేర్ ఫుట్ ఖాళీ ఒట్టి కాళ్ళతోటే అతను పరిగెత్తాడు ఆ కాళ్ళకు ఉన్నటువంటి షూస్ సాక్స్ రిమూవ్ చేసేసాడు తీసేసాడు తీసేసి ఆ ఒట్టి కాళ్ళతోటే పరిగెత్తాడు అనమాట ద ఇండియన్ టీమ్ స్కోర్ త్రీ మోర్ గోల్స్ ఇంకా మూడు గోల్స్ చేసిందనమాట ఇండియన్ టీము In the second half of the match the Indian team made three more goals two of them were made by the captain of the Indian team Dhyan Chand the Germans also made a goal Dhyan Chand's spiked shoes were making it difficult for him to run fast on the wet ground he removed the shoes and the socks and began to run barefoot the Indian team scored three more goals మీనింగ్స్ చూద్దామా ఇప్పుడు మనం చదివినటువంటి ఈ లెసన్కి సంబంధించి ముఖ్యమైన పదాలకి అర్థాలు పీపుల్ ప్రజలు ఇంక్లూడింగ్ సహా మెన్ పురుషులు విమెన్ స్త్రీలు గ్యాదర్డ్ గుమిగూడెను స్టార్టెడ్ ప్రారంభమైనది ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా హాఫ్ సగం గంట డిఫికల్ట్ కష్టం హాఫ్ ఎన్ అవర్ అంటే అరగంట ఫాస్ట్ వేగంగా రిమూవ్డ్ తొలగించెను ఆపోజిట్ వర్డ్స్ హాఫ్ Full more, some difficult, easy, wet, dry, remove, attach, fast, slow. Plurals match matches, goal, goals, captain, captains, team, teams, shoe, shoes, ground, grounds, sock, socks, foot, feet. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్ హౌ మెనీ గోల్స్ డిడ్ ద ఇండియన్ టీమ్ మేడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో రెండవ భాగంలో ఇండియా వాళ్ళు ఇండియా టీము ఎన్ని గోల్స్ చేశారు ద ఇండియన్ టీమ్ మేడ్ త్రీ మోర్ గోల్స్ ఇంకా మూడు గోల్స్ చేశారు కదా ఇండియా వాళ్ళు హూ మేడ్ టూ గోల్స్ ఎవరు రెండు గోల్స్ చేసింది ఎవరు ధ్యాన్ చంద్ మేడ్ టూ గోల్స్ హూ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ హాకీ టీం ఎవరు మన ఇండియా హాకీ టీంకి కెప్టెన్ ఎవరు ధ్యాన్ చంద్ కదా ధ్యాన్ చంద్ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ హాకీ టీం డిడ్ ద జర్మన్స్ మేడ్ ఎనీ గోల్ ఇన్ ద సెకండ్ హాఫ్ జర్మనీ వాళ్ళు సెకండ్ హాఫ్ లో ఏమైనా గోల్ చేశారా ఎస్ ద జర్మన్స్ మేడ్ ద గోల్ ఇన్ ద సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఒక్క గోల్ చేసారు హౌ మెనీ గోల్స్ డిడ్ ద జర్మన్స్ మేడ్ ఇన్ ద సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో జర్మనీ వాళ్ళు ఎన్ని గోల్స్ చేశారు ఒక్కటే కదా ద జర్మన్స్ మేడ్ అ గోల్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఒక్క గోల్ చేశారు విచ్ షూస్ డిడ్ ధ్యాన్ చంద్ వేర్ ఏ షూస్ ధరించాడు ధ్యాన్ చంద్ ధ్యాన్ చంద్ ఓర్ స్పైక్డ్ షూస్ స్పైక్డ్ షూస్ ధరించి ఉన్నాడు వాట్ వర్ మేకింగ్ డిఫికల్ట్ టు రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్ ఆ తడిచినటువంటి ఆ గ్రౌండ్లో పరిగెత్తాలంటే ఏంటి ఎందుకు కష్టం అనిపించింది ధ్యాన్ చంద్స్ స్పైకుడ్ షూస్ మేకింగ్ డిఫికల్ట్ రన్ ఫాస్ట్ ఆన్ ద వెట్ గ్రౌండ్ ధ్యాన్ చంద్ వేసుకున్నటువంటి ఆ స్పైకుడ్ షూస్ స్పైక్స్ అంటే కిందకి ముళ్ళులాగా ఉన్నట్టుగా ఉంటాయి కదా అవి ఆ షూస్ అనేవి పరిగెత్తడానికి కష్టంగా ఉంది దిగబడిపోతున్నాయి అనమాట అక్కడ గ్రౌండ్లో డిడ్ హీ రిమూవ్ ద షూస్ రిమూవ్ చేసేసాడా షూస్ తీసేసాడా ఎస్ హీ రిమూవ్డ్ షూస్ షూస్ సాక్స్ మొత్తం తీసేసి కాళ్ళతోటే పరిగెత్తాడు వై డి హీ రిమూవ్ ద షూస్ అండ్ సాక్స్ ఎందుకు తీసేసాడు షూస్ సాక్స్ బికాస్ దేవర్ మేకింగ్ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు రన్ ఫాస్ట్ ఆన్ వెట్ గ్రౌండ్ ఆ తడిచిన నేలలో పరిగెత్తడం చాలా కష్టంగా అనిపించి తీసేశాడు హౌ డి హీ రన్ ఎలా పరిగెత్తాడు హి ర్యాన్ విత్ బేర్ ఫూట్ అంటే కాళ్ళకేమీ ధరించకుండానే వేసుకోకుండానే ఒట్టి కాళ్ళతోటే పరిగెత్తాడనమాట హౌ మెనీ గోల్స్ డిడ్ ద ఇండియన్ టీమ్ స్కోర్ ఎన్ని ఎన్ని గోల్స్ చేసినాయి ఇండియా వాళ్ళు ఎన్ని ఎన్ని గోల్స్ చేశారు ద ఇండియన్ టీమ్ స్కోర్ త్రీ మోర్ గోల్స్ ఇంకా మూడు గోల్స్ చేశారు